Drop it. హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం చాలా రోజులుగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తారా లేదా వాయిదా వేస్తారా అన్నదానికి సంబంధించి మనం ఎదురు చూడడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఈరోజు మనకు న్యూస్ పేపర్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ పరీక్షలపై కేంద్రం మార్గదర్శకాల తర్వాత నిర్ణయం అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కూడా త్వరలో స్పష్టత అని చెప్పి చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది కేంద్రం అయితే ఇప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ పాస్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే న్యూ న్యూ అకాడమిక్ ఇయర్ ఉందో అది అక్టోబర్లో స్టార్ట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది సూత్రప్రాయంగా అంగీకరించింది అయితే దానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేయాల్సి ఉంది ప్రస్తుతం డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేసి పరిస్థితులను బట్టి మిగతా సంవత్సరాలకు సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారా లేదా అనేది కేంద్రం అయితే భావిస్తుంది కేంద్రం నిర్ణయం తర్వాతకి రాష్ట్రంలో కూడా యూనివర్సిటీలు ఒక నిర్ణయానికి అయితే రానున్నాయి ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ నిర్వహించడానికైతే సన్నాహాలు చేయడం జరిగింది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము జూలై ఒకటి నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ చేసేసి మనకు ఆగస్ట్ సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగించడం జరిగింది అయితే అనూహ్యంగా రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పేసి అయితే భావించడం జరిగింది అయితే దానికి సంబంధించి అధికారికంగా అయితే ఎలాంటి నిర్ణయాన్ని అయితే వెలువడించలేదు అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కూడా అసలు ఎగ్జామ్స్ రద్దు చేస్తారా లేదా వాయిదా వేస్తారా ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా అన్న సందిగ్ధలో అయితే నెలకొనింది అయితే ఒకవేళ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ రద్దు చేసినట్లయితే అందులో ఎవరైనా మార్కుల పట్ల అసంతృప్తి ఉన్నట్లయితే వారికి తర్వాతకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వారికి వచ్చిన మార్కుల పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లయితే కరోనా కేసులు తగ్గిన తర్వాతకి ఎగ్జామ్స్ వారికి ఎగ్జామ్స్ నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి అధికారికంగా ఒక నిర్ణయం వచ్చిన తర్వాతకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుని ఫ్రెండ్స్ అప్పటి వరకు మనము ఎదురు చూడాల్సిందే దీనికి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో అంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ